దీర్ఘాయుషం భగవాన్ వాసుదేవ కరోతి శివం బాణీయమస్తో శివం బాణీయమస్తోక్రమదే ఓం భగవాన్ పవిత్రం వాసుదేవ పవిత్రం తత్పాదో పవిత్రం తత్పాదోదకం పవిత్రం తచ్చపుణ్యాహం భవంతో భ్రమంతో ప్రచోదయాద్. ఓం నారాయణాద విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నావిష్ణః ప్రచోదయాద్. ఓం ఏకపదే ద్విపదే త్రిపదే చతుష్పదస్య మృతసే నృత్యసే నమస్తే తురియా దృషితాయ పదాక పరవరదుసే సావదో మా ప్రాపదత ఏ సదా ప్రాభక్తి ఏ సదం పరం బ్రహ్మాంతో తదా. ఓం భగవాన్ వాసుదేవశాంతిరస్తో ఓం భగవాన్ శంకర్షణశాంతిరస్తో ఓం భగవాన్ ఋద్యుమ్నశాంతిరస్తో ఓం భగవాన్ ఋద్ధశాంతిరస్తో ఓం వాసుదేవ కపిలో విశ్వరూపో శుద్ధయే ఇహంగమస్తు క్రోడాత్మా శుద్ధయే వడవాలనః ధర్మో వాగీశ్వరో దేవా ఏకారణవశయస్తథా ఏకశృంగతరస్తాస్తు వామనస్తాశుద్ధయే శుద్ధయే సదా వైద్యే సర్వదోషక్షేంద్రః ఉద్ధయే ఉత్తయే సంతోషాంతయే శుద్ధయే సదా శివాయ ముక్తిబుద్ధిభ్యాం అభిజ్ఞాయ కర్మణా. అభిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సముద్ధిరస్తు ఐశాన్యాం బహిర్దేశే అరిష్టం నిరసనమస్తు ఆగ్నేయాం దిక్పాపం తత్ప్రతిహరమస్తు సర్వాః సంపదస్తు సర్వ శోభనమస్తు. వాసుదేవ పుణ్యాహ వాచన మంత్ర జప దక్షిణ మమ మనసి ఉత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యం అహం సంప్రదతే ప్రసాదం ప్రోక్షయే హిరణ్యం. అయినటువంటి విశ్వక్సేరుల వారిని పూజ చేసుకుని ఆ తర్వాత భగవదారాధన యోగ్యంగా ఆ మంత్రజలాన్ని తీర్చిదిద్ది తద్రవ్య ప్రోక్షణ చేత సమస్త ద్రవ్యములు భగవదారాధనకు యోగ్యంగా అయ్యే విధంగా మనము మన లోపలి మనస్సు ప్రతి ఇంద్రియము కూడాను భగవదర్పితంగా భగవదర్పితం అయ్యే విధంగా ఆ సుదర్శన స్వామి మనల్ని అనుగ్రహం చేయాలి అంటూ ఆ తీర్థాన్ని మన అందరిపైన భాగవతోత్తములు సంప్రక్షాసూత్రబంధన కర్మ కరిష్యేతి సంకల్ప్యా. ఓం శం నః పరాయ పరమేష్ఠాత్మనే ఆర్ద్రాం యస్కరణీయం నమస్కారం చేయండి చెప్పండి. ఓం కమలే సకల సౌభాగ్యం దేహి దేహి. ఓం జగత్ప్రసన్న సౌభాగ్య వృద్ధిం కురుమే గృహే శ్రీహే శ్రీహి. వ్యాపార వృద్ధిం కురుమే గృహే శ్రీహి. ధారయదాం ధృవం ధృవం ధృవేన హవిషా రక్షిస్తామని పరమాత్మ రక్షాసూత్రాన్ని ధరించి ఉన్నాడు. పరమాత్మ సేవని చూసి యజ్ఞోపవీతాన్ని చూసి నమస్కారం చేస్తాయి. కన్యావరణార్థం కన్యాజాగారం తప్ప
సురాసురార్చిత పాద పద్మజుగళాయ అర్చత ప్రార్చత బ్రహ్మ కడిగిన పాదము సమర్పిస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను పరమాత్మ ఆయురారోగ్య లక్ష్మీరమణ గోవిందేమ మాతా రుద్రాణామిది గామృతే మాతా రుద్రాణ లక్ష్మీపతే జయంధ్రీకం స్మరామి సావధానాస్తుమహోర్తే సావధానాస్తులక్ష్మే సాయాన్నో భగవాన్ పురాణ దుర్గః విజయా సదా మంగళం లక్ష్మీరమణ గోవింద అంతా దంపతులుగా ఉన్నవాళ్ళు దంపతులుగా కూర్చొని కన్యా అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారమధ్యే కారణ బ్రహ్మణ పరమాజన్ తదేయాగలే భాగ్య విశేషేణ పర్యంతం కృతానాం నవవిధానాం కైందర్యరూపం సారంగత సహిరణ్యోదర కన్యా ఓం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షయీ పద్మసుందరీ పద్మోద్భవాం పద్మముఖీ పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధర సౌభాగ్యం దేహి దేహి ఓం జగత్ప్రసూత్యై మహాలక్ష్మ్యై నమోజవృద్ధిం కురుమే గృహే శ్రీః సుఖశాంతివృద్ధిం కురుమే గృహే శ్రీః సౌభాగ్యవృద్ధిం కురుమే గృహే శ్రీః సుఖశాంతివృద్ధిం మాంగళ్యధారణ ముహూర్త సుమహో
శ్రద్ధలతో నిర్వహణ చేసుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. అలాంటి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ ఆరాధనని ఇవాళ మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా నేడు లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకొని స్వామి యొక్క వార్షికోత్సవాన్ని చేసుకొని వారి యొక్క ఆశీర్వచనాలని నేడు పొందడం జరుగుతుంది. ధన్వంతరి వైద్యులందరికీ మూలమైనటువంటి పరమాత్మ. నేడు ఉన్నటువంటి సమస్త వైద్యుల వైద్య విధానం అంతా కూడాను ఆయన నుంచి వచ్చిందే. ఆయుర్వేదానికి మూలంగా చెప్తారు పరమాత్మని. అమృత కలశంతో సాగరమదన నుంచి, క్షీరసాగర నుంచి ఆవిర్భవించినటువంటి నారాయణ స్వరూపము ధన్వంతరి. అలాంటి స్వామివారిని సేవించడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి సమస్త జర్ధరము శరీరే భూజరే జర్ధరే భూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఓషధం జాహ్నవీదోయం తీర్థో నారాయణో హరి వైద్యో నారాయణో హరి అని మన పెద్దలు చెప్తారు. సమస్తమైన రోగాలని కూడాను ఆయన దర్శన మాత్రం చేత, ఆయన స్మరణ మాత్రం చేత తొలగిపోతాయి అని మనకు ఆగవాలు చెప్తున్నాయి. అలాంటి స్వామివారి వార్షిక ఆరాధనని మనం నేడు చేసుకోవడం మన జన్మజన్మల సుకృతం. జై శ్రీమన్నారాయణ.